కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం వంట నూనె పంపిణీ చేశామని స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలో కృషి చేస్తున్నారన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ బీజేపీపై దాడి చేస్తున్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో లోపాయి పూర్వకారితంగా బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని కాకాని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారైందని రుజువు చేద్దామని కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దాని గుర్తు మీద ఓటేసి ఈరోజు మండపాలెం పంచాయతీ ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీటీసీ ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే మండపాలెం పెద్దలు మారు సుధాకర్ రెడ్డి గారి బలపరిచినటువంటి మరియు ఆలపాక శ్రీనివాసులు గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కలిపి మా గ్రామస్తులు నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.